హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ, నేను మీ అనిల్. సో యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ హాస్టల్కి సంబంధించి కూడా ఇద్దరు విద్యార్థులు కూడా ఆత్మహత్య చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. సో అది హత్యనా లేక ఆత్మహత్యలో కూడా ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా ఆ తేలాల్సి ఉంది. సో చనిపోయి 6 రోజులు అవుతుంది. సో మనం ఉన్నాం అంటే భవ్య వైష్ణవి అని చెప్పి ఇద్దరు అమ్మాయిలు కూడా చనిపోయిన విషయం అందరికి తెలిసిందే. సో ప్రజెంట్ మనం భవ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. సో ఇది ఆ నర్సంపేట నియోజకవర్గం, వరంగల్ జిల్లా, ఆ బుధారావుపేటలో మనం ఉన్నాం అన్నమాట. సో మనకి కనిపించేదే ఆ భవ్య వాళ్ళ ఇల్లు అన్నమాట. సో వెళ్దాం లోపలికి, ఎందుకంటే 6 రోజులు అవుతుంది ఆ ఇంటి ఆడపిల్లని బుడగొట్టుకుని వాళ్ళు పుట్టడు దుఃఖంలో ఉండి ఉంటారు. సో వెళ్దాం వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. కుటుంబ సభ్యుల వర్షం చూస్తే నా కూతురు ఆత్మహత్య చేసుకునే అంత పిరికిదైతే కాదు. సో తను అలా చేసుకోదని చెప్పి కూడా ఇటు కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. సో వెళ్దాం, వెళ్ళి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఇటు చూసినట్టయితే ఇంకా ఈ యొక్క అంశానికి సంబంధించి కూడా చాలా చాలా కథనాలే మనకి బయటకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒక పక్క చూసుకున్నట్టయితే వాళ్ళు చేసుకున్నారని చెప్పి ఏమైతే ఉన్నా భవ్యకి మీరు భవ్యలో బాబా నేను భవ్య వాళ్ళ బాబాయ్. సో ఎప్పుడు చివరిగా భవ్యని మీరు కలిసింది? భవ్యను లాస్ట్ వీక్ 26th హాస్టల్కి వెళ్ళిపోయింది భవ్య. సో ఏమన్నది మీతో ఏదన్నా హాస్టల్కి వెళ్ళే ముందు తనలో ఏదన్నా మీరు డిఫరెంట్ గమనించారా, అంటే గతంలో తర్వాత కూడా ఏదన్నా గమనించారా? అన్నయ్య అయితే ఇక్కడే ఉన్నాడు, వదిన మాత్రం హైదరాబాద్లో ఉండేది. వెళ్ళేటప్పుడు కొంచెం హాస్టల్కి వెళ్ళడం ఇంట్రెస్ట్ లేదు, నేను వెళ్ళను అనేది వదినతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. కానీ వెళ్ళి ఒక 1 మంత్ అయితే ఎగ్జామ్స్ అయిపోతాయి కదా, వెళ్ళనేసి వదిన వల్ల తను వెళ్ళింది. సో మాకు తెలిసి తనకు ఆల్రెడీ భయం ఉంది లోపల ఇలాంటిది ఏదో జరుగుతుందని. తనైతే ఎదుర్కొని ఏదైనా ఏ సమస్య అయినా ఎదుర్కొని మాట్లాడే తత్వం ఉన్నామే. ఆమె ఆత్మహత్య అయితే అసలు చేసుకోదు, మేము అసలు నమ్మం అది. ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి మీద ఇలాంటి గాయాలు అసలు ఉండవు. మాకు అక్కడే డౌట్, ఎందుకు అక్కడ ఆత్మహత్య చేసుకుందని చెప్పి కూడా లెటర్ రాసింది. లెటర్ లో కూడా నేను రైటింగ్లేజా అని చెప్పి ఇవన్నీ ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు మీరు? ఎందుకంటే మీరు బాబాయి కాబట్టి, సో చిన్నప్పటి నుంచి మీరు ఆ భవ్యాన్ని చూసే ఉంటారు కాబట్టి ఎట్లా చూసుకోవచ్చు అంటారు ఇవన్నీ? దీన్ని తను భవ్య ఏదో చూసింది హాస్టల్లో, దాన్ని హాస్టల్ శైలజకి, హనుమంత్ ఆ డ్రైవర్కి, వీళ్ళందరి మధ్య ఏదో జరిగింది. అది విషయం భవ్య ఎక్కడ బట్ట వేలు చేస్తా అనే నేపథ్యంతోనే తను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆమె ఒంటిపై ఉన్న గాయాలతో పాటే వాటిని చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. సో ఖచ్చితంగా హత్య చేసారు, మా అమ్మాయిని చంపారు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడే అమ్మాయి కాబట్టి మేము బయటికి తీస్తే మా జాబ్లు పోతాయి, మాకు ఏదైనా ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతోనే తను చంపడం జరిగింది. భవ్య మీతో ఎలా ఉండేది అంట? ఫ్రీగా ఉంటుంది, డేర్ అండ్ డాష్ ఉంటుంది. తను భయపడసలు ఏ విషయాన్ని ఏదన్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంది. తను భయపడే వ్యక్తి కాదు. హాస్టల్లో తను ఒక అంటే లీడర్ క్వాలిటీస్ ఎక్కువ. సో తోటి పిల్లలతో కూడా చాలా మంచిగా ఉండేది, అందరినీ బాగా చూసుకునేది, ఏ ప్రాబ్లం ఉన్నా తనే మాట్లాడేది. అలాంటి అమ్మాయి ఇలా చేయడం కరెక్ట్ కాదు. అసలు అనుకున్నారా మీరు? ఎందుకంటే చిన్నప్పటి నుంచి భవ్యం చూసి ఉంటారు కాబట్టి ఇలా అవుతుంది, సడన్ గా ఇలాంటి ఒక సిచ్యువేషన్ మీ లైఫ్ లోకి వస్తుంది అని చెప్పి మీరు అనుకున్నారా? ఎక్స్పెక్ట్ చేయం కదా. ఇప్పుడు తను 3 ఇయర్స్ అన్నప్పుడు పోయింది, థర్డ్ క్లాస్ లో వెళ్ళింది హాస్టల్కి, 7 ఇయర్స్ ఉంది. 7 ఇయర్స్ ఒకే హాస్టల్ ఉన్న అమ్మాయి ఇలాంటి ఫేస్ చేయడం చాలా సింపుల్ కాబట్టి ఇట్లాంటివి జరుగుతాయి అనుకోలేదు. అంటే గతంలో నుంచి కూడా అక్కడ భవ్య 7 సంవత్సరాల నుంచి కూడా అక్కడనే తను చదువుకుంటుంది. సో మరి 7 సంవత్సరాల నుంచి జరిగింది, ఇప్పుడు ఇలానే ఎందుకు జరిగింది అని చెప్పి కూడా కొన్ని చర్చనీయాంశంగా మారింది. చాలామంది అంటున్న క్వశ్చన్ మార్క్ ఇదే అనమాట. అంటే ఎప్పటి నుంచో ఇక్కడ భవ్య చదువుతుంది, సో మరి సడన్గా ఇలాంటివి ఎందుకైనా, ఒకవేళ చేసేది ఉంటే కూడా ఏమన్నా అనేది ఉంటే కూడా ముందే అంటున్నాయి కదా, ఇంత ల్యాగ్ చేసే వాళ్ళు కూడా కాదని చెప్పి కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి మీరేమంటారు దీనికి? భవ్య 7th థర్డ్ క్లాస్ నుండి చూస్తున్నప్పుడు 10th 9th చిన్నప్పటి నుంచేలే తను కంప్లైంట్ చేయడం కొన్ని చూడరాని చూడ చూసింది. సో దానివల్ల ఇవన్నీ ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి, వాళ్ళు చేసే అరాచకాలు ఇంకా ఎక్కువ అవ్వడం, తను ప్రశ్నించడం, తను కూడా ఇప్పుడే 10th అంటే కొంచెం మెచ్యూర్ అవ్వడం, తనకు కూడా సామాజం పట్ల అవి తెలవడం వలన ఇంకా క్వశ్చన్ చేయడం ఎక్కువైపోయింది. అదే మీరు చూడరానివి చూసింది అని చెప్పి కూడా అంటున్నారు. సో ఏం చూసింది అనుకుంటున్నారు మీరు? అసలు తను వాళ్ళ మమ్మీతో అప్పుడప్పుడు ఫోన్ చేసినప్పుడు ఇట్లా హాస్టల్కి ఆటో డ్రైవర్ ఆంజనేయులు వచ్చి కొంచెం అసభ్యంగా ప్రవర్తించేది, సో ఇల్లీగల్ ఎఫైర్స్ ఉన్నాయి వాళ్ళ కోసం, అన్ని వాళ్ళు ఆయమ్మ వాళ్ళు అన్ని తీసి పెట్టడం ఆయన కోసం, అంటే ఫెవర్గా మాట్లాడడం. శైలజ ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా వార్డెన్ శైలజ ఆంజనేయులు అనే ఆటో అతనికే ఫెవర్గా మాట్లాడడం, ఇవన్నీ తను అప్పుడప్పుడు డిస్కస్ చేస్తూ ఉండేది. అయినా నేను ఫేస్ చేస్తా, మీ వరకు రానియను, నాకు ఆ ధైర్యం ఉంది, నేను మాట్లాడతాను అని చెప్పి తను మాట్లాడేది. సరే తన వరకే చూసుకుంటేలే ఇంత ఇష్యూ రాదనుకున్నా కానీ నా మా
మా అనుమానం ఏంటంటే ఇంకేదో పెద్ద ఎత్తున జరుగుతుందల్లా, దాన్ని మభ్య పెట్టడానికే భవ్యన చేశారు. భవ్య క్లోజ్ ఉండే వైష్ణవికి తను అన్ని షేర్ చేసి ఉండేది ఖచ్చితంగా. సో భవ్యనేదని చేస్తే ఖచ్చితంగా మళ్ళీ వైష్ణవిని అడుగుతారు, వైష్ణవి బయట పెడుతుంది అని వైష్ణవిని కూడా చంపడం జరిగింది. అంటే చూసుకున్నట్టయితే వేరే 7th క్లాస్ వాళ్ళతో కూడా కొన్ని ఇష్యూస్ అయినాయి, ఇష్యూస్కి సంబంధించి మేము కౌన్సిలింగ్ ఇస్తే మనస్తాపానికి గురై కూడా లోపలికి వెళ్ళి చనిపోయింది అని చెప్పి కూడా కొన్ని వార్తల్లో వింటున్నాం. అవన్నీ అవాస్తవాలు, ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు భవ్య వాళ్ళ ఇంకా వేరే పిల్లల పేరెంట్స్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా వాళ్ళ పిల్లని మా భవ్యకి అప్పచెప్పే లేదు. అంటే అంత కాన్ఫిడెంట్, అంత భవ్య అంటే అంత నమ్మకం వాళ్ళందరికి. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా భవ్య మంచిది, ఎవరితో అయినా కలివిడిగా మాట్లాడుతుంది, ఫేస్ డేర్ అండ్ డాష్ అన్న అమ్మాయి, క్వశ్చన్ చేసే తత్వం ఎక్కువ, తను ఇట్లా చేయదు. ఓకే, సో మొత్తానికి మీరు ఏం కోరుకుంటున్నారు, ఆ గవర్నమెంట్ కానీ లేకుంటే సమాజానికి కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీరు గవర్నమెంట్ నుంచి ఏం కోరుకుంటున్నారు? హాస్టల్లో వాళ్ళ యజమాన్యం వాళ్ళు ఏదో పెద్ద ఏదో చేశారు, ఏదో ఫ్రాడ్ చేశారు, దాన్ని మా భవ్య ఎక్కడ బయట పెడతానే విషయంతోనే భవ్యని చంపారు. మాకు న్యాయం కావాలి. ఇప్పటికీ మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్లు కానీ ఇవన్నీ రాంగ్ వస్తాయి, ఎందుకంటే వాళ్ళ డీసీపీ రాజేశ్చంద్ర మాట్లాడారు ఏమని, అసలు ఏమో ఎలాంటి గాయాలు లేవని అంటున్నాడు. ఒకసారి ఆ గాయాలు చూడండి, పోస్ట్ మార్టం అయ్యే ముందు హాఫ్ అన్ అవర్ క్లారిటీగా చూసినాం మనం, ఇవన్నీ ఫోటోలు తీసినాం మేము. మేము పోయినప్పుడు హాస్పిటల్ దగ్గర పోయినప్పుడు మాకు బాడీని మేము మా ఎర్లీ మార్నింగ్ 3కి వెళ్తే మాకు బాడీని ఎప్పుడు ఇచ్చారు, ఈవినింగ్ 5కి ఇచ్చారు. అదే మాకు ముందు ఇచ్చుంటే అసలు మేము శవాన్ని తీసుకురాబోదు, అక్కడనే ఇవన్నీ చూపించి మాట్లాడేవాళ్ళం. అన్ని పిటిషన్ తీసుకొని సంతకాలు అన్ని తీసుకున్న తర్వాత ఈవినింగ్ బాడీ అప్పగించడం వల్ల అప్పుడు మాకు దొరికినాయి. ఒక 5 నిమిషాలు పోస్ట్ మార్టం చేస్తానంగా తీసిన ఫొటోస్ ఇవన్నీ. ఇవన్నీ కావాలి, ఆయన కనపడట్లేవు అట డీసీపీ. ఆయన ఎట్లా డిసైడ్ చేసిందో మాకు అర్థం కావట్లేదు. దీని వెనుక చాలా పెద్ద హస్తాలే ఉన్నాయి, కావాలని ఈ కేసును తప్పుదో పట్టిద్దామనే ప్రయత్నిస్తారు, కానీ ఊరుకునేది లేదు. న్యాయం వాళ్ళు చేస్తారో చూస్తాం, లేదా మేమేం చేయాలో చేస్తాం. ఓకే, ఆ చూడొచ్చు ఆ భవ్య వాళ్ళ ఆ ఇల్లు అనమాట ఇది. సో చూడొచ్చు వాళ్ళు ఆ మధ్యతరగతి కుటుంబంలానే తెలుస్తుంది. సో భవ్య వాళ్ళ అన్ననే కదా బ్రో మీరు? హాయ్. సో మీరు వాళ్ళ బొమ్మ అమ్మ? నమస్తే అమ్మ. మీరేమవుతారు భవ్యకి? నేను భవ్య వాళ్ళ మీద ఎత్తాను సార్. మా భవ్య చాలా మంచిది, చిన్న చిన్న పిల్లప్పటి నుంచి మేము ఒక అపరూపంగా ఒక పాపని ఒక పువ్వులాగా పెంచినాం. ఆ పువ్వులాగా పెంచితే ఇవాళ పువ్వే మాడిపోయేటట్టు చేసే ప్రభుత్వాన్ని చాలా వెనుకబడిపోయిన తరగతుల మనుషులు మొత్తం ఒక హీనంగా చూడడం, కనీసం జరిగిన వాటి న్యాయం అనేది లేదు. అన్యాయం జరిగితే కూడా న్యాయాన్ని అన్యాయం చెప్తారు, అన్యాయం న్యాయం చెప్తారు. ఇట్లా జరగడం, ఇట్లా చేయడం మాత్రం చాలా కష్టమైన. అంటే అంటే మీ భవ్య ఆత్మహత్య చేసుకుంది అంటున్నారు? మాది అస్సలు ఆత్మహత్య అసలు కదా, హత్య చేసి కట్టు కథలల్లి నా బిడ్డ మీద లేనిపోయిన ఆరోపణలు చూపిస్తారు తప్పితే. అసలు పిరికితనం అనేది ఉండదు మా మెయిన్ అత్తా. నేను కనీసం నా బిడ్డ చిన్న పాప నుంచి పెంచుకున్నాను, నా తమ్ముడు ఎంతో నేను కూడా అంతే, అంత అంత మంచిగా నా పాపని చదువులు 3వ తరగతి నుంచి చదువుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒకరికి భయపడకుండా హాస్టల్ నుండి గవర్నమెంట్ హాస్టల్ గవర్నమెంట్ స్కూల్లోనే ఉండే ఫుడ్ ఎట్లున్నా ఏదో ఎట్లున్నా కూడా పిల్లల్ని చదువుకొని చిన్న చిన్న పిల్లల్ని ఒక బిడ్డ లెక్క, చిన్న పిల్లలైనా ఒక పెద్ద పిల్ల లెక్క పిల్లల్ని చూసుకొని మంచిగా చదువులల్లో మంచిగుండి మాటలల్లో మంచిగుండి మెరుగ్గా ఉన్నది ఈ పిల్ల. ఇన్ని సంవత్సరాలగా నుంచి జరిగింది ఆత్మహత్య చేసుకుని భయపడనంది, ఒకరికి భయపడి మాట్లాడంది, ఇవాళ భయపడి ఇవాళ చచ్చిపోయడానికి ఆత్మహత్య చేసుకుంటుందా? ఆత్మహత్య తప్పకుండా చేసుకోకూడదు. సరే ఆత్మహత్య చేసుకుందని సృష్టించుతారు, లేనిపోయిన అబండాలు ఇస్తారు చచ్చిపోయిన పాపం మీద. అట్లా ఏ చేయడం కరెక్ట్? వాళ్ళ బిడ్డలు లేకపోతేనే, నా బిడ్డ సంటే బిడ్డలు లేకుంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకుని లేనిపోయిన సృష్టిస్తారు తప్పితే. ఆ పాప ఆత్మహత్య చేసుకునేది కాదు. మా ఇంటికి వచ్చిన మాతోటి అసలుకు ఏంది అనేది నిలదీసి నా బిడ్డల్ని కానీ మమ్మల్ని కానీ నిలదీసి గట్టిగా అడుగుతా తప్పు రైట్ అనేది చూడకుండా. చాలా ఫ్రెండ్స్గా ఉండేది, చాలా మంచిగా ఉండేది. మేనత్తలైన ఎవరైనా గౌరవించి మాట్లాడే, చిన్న చిన్న వాళ్ళని పెద్ద పెద్దలను ఎవరైనా గౌరవించి మాట్లాడేది, ప్రేమగా మాట్లాడేది. అసలుకే ముఖం ముందు తెలియని కూడా కొద్దిసేపు మాట్లాడితే వాళ్ళు ఆకర్షించడం ఎక్కువైతుంది. అంత ప్రేమగా మాట్లాడుతుంది ఆమె. మా ఇంటికి ఎప్పుడైనా మా ఊరికి వస్తే కూడా మనం చచ్చిపోయిందంటే 100 మంది మా ఇంటికి వచ్చి అయ్యో భవ్య మాకు తెలుసు ఎంత మంచి పాప ఎట్లా చచ్చిపోయింది ఇంత ధైర్యంగా మాతో మాట్లాడేది. అసలు మా ఊరు మా అత్తగారి ఇంటికి వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడుతుందంటే ఆ జనాలకు ఎంత మంచిగా ఉందంటే అమ్మాయి మంచిది అయితేనే అంత మంది వచ్చి మందలిచ్చేది, మంచిది కాకపోతే ఏమగా చచ్చిపోయిందిలే అనుకుంటారు. నా బిడ్డ అసలు మా తమ్మిడి బిడ్డ అయితే నా బిడ్డ అయితే ఒక ఆమె ఒక పోలీస్ అన్న అవుతుంది, ఒక లాయర్ అన్న అవుతుంది అని సృష్టి నా మనసులో ఉన్నది ఖచ్చితంగా. లాయర్ అన్న కావచ్చు, పోలీస్ అన్న కావచ్చు, ఈ విధానంగా అయితే పెరుగుతా. కానీ మధ్యలో
చచ్చిపోయి ఆగమయ్యి ఈ విధానంగా మేము ఏడ్చేటట్టు నా తమ్ముని కడుపు కాలుతుంది అని అయితే మేము అసలు జన్మలు కూడా అనుకోలేదు. అసలు అట్లా చేయడానికి మాత్రం గవర్నమెంట్దే. ఇలా టీఆర్ఎస్ వచ్చినాడు మీ పైన లేము కాంగ్రెస్ వాళ్ళం కిందనే ఉన్నాం, మాది పై స్థాయికి రాలేదు అంటే పైన మనదైనా కింద మనదైనా మా తాతాల నుండి కాంగ్రెస్ పార్టీనే. కనీసానికి వాళ్ళు చచ్చిపోతే మందలు ఇద్దాం గురి రాకపోతే ఆ పార్టీలు ఎందుకు వేయాలి, వాళ్ళకి ఓటు ఎందుకు వేయాలి, వాడు ఎందుకు గెలవాలి, ఎవరి కోసం చేస్తాడు ప్రభుత్వం ఎందుకున్నది. నీరు దొరలము దొరల ప్రపంచం కొద్ది రోజులు, రెడ్డిల ప్రపంచం కొద్ది రోజులు. అసలు ఆడపిల్లలు అంటే అసలు విలువే లేదా? ఆడపిల్లలు ఏంది, ఆడ ఎమ్మెల్యే ఎట్ట పుట్టిడు, ఎమ్మెల్యే ఏంచి పుట్టిడు, ఆకాశం నుంచి దూకి వచ్చిండా, మనకి అమ్మ లేదా, అమ్మకు పుట్టలేదా వాడు? ఇంత కూడా అయ్యో పాప అయ్యాలి ఆడపిల్ల చచ్చిపోయిందంటే న్యాయం చేద్దామనే మాట కొంచెం కూడా రావట్లేదు. ఏమిటికి రావట్లేదు, ఎందుకు రావట్లేదు? ఆ పిల్లల్ని న్యాయం చేయాలి. ఆడపిల్ల మన బిడ్డ అసంటిది, ఇలా నా బిడ్డ జరిగింది ఇంకో బిడ్డ జరగద్దు అనేది కొంచెం అన్న రాదా? మరి అంత అన్యాయం చేసినావా? మేము భూమి మీద మేము ఓట్లు వేయలేదా? మీకు న్యాయం కావాలంటే న్యాయం కావాలి. ఏం కోరుకుంటావు, ఏం న్యాయం కావాలంటున్నావు? నా బిడ్డను ఎట్లా చిత్రకించి పెట్టి చంపిర్రో, ఏ విధంగా చంపిర్రో? వాళ్ళని వాడేమేడని కానీ ఆటోని కానీ ఇంకెవ్వరినే కానీ ఖచ్చితంగా ఎట్లా చంపిర్రో వాళ్ళని, అట్లా చిత్ర వీసాలు పెట్టి గ్యారంటీగా ఇవాళ చంపితేనే ఉరిశిక్ష వాళ్ళకు పడితేనే ఇంకో అబ్బాయిని ఇంకో అమ్మాయి కాకపోతే ఇంకో ఉన్నోడు కానీ ఎవడన్నా కానీ వాడు ముందుకు వచ్చడానికి భయపడతారు. ఒక అమ్మాయిని ముట్టుకోవాలంటే ఎదటోనికి భయం అవుతుంది. భయం కావాలంటే వీళ్ళు ఖచ్చితంగా నా బిడ్డను ఎట చంపిర్రో వాళ్ళని కూడా ఆ విధంగా చంపాలి ఖచ్చితంగా. ఖచ్చితంగా చంపితేనే ఇవాళ రేపు ఇంకో అమ్మాయిని ఆగం చేసి చూడు ఆగుతాడు, లేకపోతే ఏదో 4 రోజులు సస్పెండ్ చేయడమా, 4 రోజులు పక్కా పెట్టడమా, మళ్ళా అదే జరుగుతాయి. ఇదివరకు జరిగింది కదా, ఇప్పుడు కూడా అదే జరగబోతుంది. ఖచ్చితంగా కనుక ఈ పిల్లని కనుక ఏ విధంగా చంపిరో వాళ్ళని కఠిన చర్య తీసుకొని పక్కకు పెట్టేది కాదు, ఏది కాదు, ఆ బిడ్డని చంపిరో వాళ్ళని అట్లా చంపినప్పుడు మనిషి అంతుంటే నా బిడ్డకు మనిషి అంతుంటాయి. ఓకే ఓకేమ్మా. సో వెళ్దాం, భవ్య వాళ్ళ అత్తతో కూడా మాట్లాడడం, తను కూడా అదే చెప్తున్నది. సో ఎక్కడికి వెళ్ళినా భవ్య చిచ్చరపిడులా ఎప్పుడు కొట్లాడుతూ ఉండేదని చెప్పి చెప్తున్నాం. భవ్య వాళ్ళ ఇంటి లోపలికి అయితే వెళ్దాం. సో చూడవచ్చు భవ్య వాళ్ళ ఇంటి లోపలికి వచ్చేసినాం. సో లోపలికి రాగానే సో కోడే వారి ఆహ్వానం అని చెప్పి కూడా రీసెంట్ గానే తన ఫంక్షన్ కూడా అయింది. 1 ఇయర్ అవుతుంది అన్న, 1 ఇయర్ ఫంక్షన్ చేసినాం. అప్పుడు కూడా అంత ఫుల్ యాక్టివ్ అన్న ఆయన, మేము కూడా అంత యాక్టివ్ ఉన్నాం. మా మరదలు భవ్య చాలా యాక్టివ్ ఉంటది. ఎప్పుడు మాట్లాడినా నేను వచ్చినప్పుడు నార్మల్ కలిసినప్పుడు స్టడీ ఎట్లుంది భవ్య, ఏంటి భవ్య, ఏం చదువుతున్నావు, ఏంటి అనేసి పక్క వచ్చినా అంటే స్టడీ గురించి అడిగేది. మొన్న కూడా సంక్రాంతికి మేమందరం వచ్చినాం, చాలా రోజులు అవుతుంది కదా కల్వక్ అనేష్, మామయ్య వాళ్ళందరూ ఇక్కడనే చేసుకుందాం పని అనేసి మమ్మల్ని అందరినీ పిలిపించినారు. అందరం ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాం, డ్యాన్స్ వేసినాం, అంతా ఉన్నాం. అడిగిన స్టడీ ఎట్లా ఉంది భవ్య ఏంటి అంటే స్టడీ బాగుంది అక్క, అయిపోయింది సిలబస్ అంతా అయిపోయింది, మేము మళ్ళీ రివిజన్ స్టార్ట్ చేసినారు అక్క. కాకపోతే అనేసి అంతా నార్మల్గానే ఉందన్నా, చాలా హ్యాపీగా ఉండేది. కాకపోతే మేము పెద్దోళ్ళం చిన్నోళ్ళం అది కూడా చూడకుండా దాని తనకి ఏమైనా ఇబ్బంది అనిపించింది అంటే కరెక్ట్ మాతను కూడా క్వశ్చన్ చేసినట్టే భయ మాట్లాడేది, అంతే తప్ప వీళ్ళు పెద్దోళ్ళు లేకపోతే వాళ్ళు వీళ్ళని అస్సలు భయపడదు. అందుకనేసి దాని మీద కూడా కొంచెం వాళ్ళ తమ అన్నని కొంచెం మంచిగా చూసుకుండేది. మేము చూసుకోవడం అంటే వీడ ఎట్లా ఉన్నా మేము ఎన్నన్నా పడతాం, వదిన అనేసి అట్లా ఎన్నన్నా పడతాడు మంచిగా ఉంటాడు, తను అట్లా కాదు. వదిన అయితేంది ఎవరైతేంది అనుకుంటా అంటే ఒక మాట అంటే పడదు, ఇంకోటి ఏదన్నా న్యాయం ప్రతిదానికి ఎక్కడ ఇక్కడైనా బయట అయినా ఎక్కడైనా కొంచెం తప్పు ఒప్పించిందని దానికి పక్క క్వశ్చన్ చేస్తుంది. అట్లాంటి అమ్మాయి మాకు అసలు ఇది జరిగింది అనేసి అంటే అస్సలు నమ్మడానికి రావట్లేదు. ఇప్పటికి కూడా ఇంట్లో అది నమ్మడానికి లేక అప్పుడప్పుడు భవ్య అని పిలవడం, మళ్ళీ అరే లేదు కదా భవ్య అనేసి మళ్ళా నార్మల్గా మళ్ళీ అయిపోయి అప్పుడప్పుడు ఎవరైనా పిలిచేటప్పుడు కూడా ఇంట్లోకి రాగానే ఏదన్నా భవ్య అని పిలుస్తుండే, ఇంట్లోకి రాగానే భవ్య అనేసి పిలవడం అన్న అసలు నమ్మడానికే లేదన్న మాకు. అంటే ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోవాలని కొన్ని ఉంటాయి. సో వాళ్ళు మీతో కూడా ఎప్పుడైనా షేర్ చేసుకోవడం జరిగిందా, హాస్టల్కి వెళ్ళే ముందు నాకు ఇట్లా ఇబ్బందులు అవుతున్నాయి ఇట్లా వాడంతో కానీ లేకుంటే వీళ్ళతో ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి మీకు ఎప్పుడైనా చెప్పడం జరిగిందా? ఇబ్బంది అని ఏం చెప్పలేదు, చూడడానికి కూడా అట్లా ఏం ఒప్పలేదు. మొన్న వచ్చింది కదా పండుగకి అప్పుడు కూడా ఏం కనిపించలేదు. ఏమని మాట్లాడింది చివరిగా మీతో, లాస్ట్ మీరు మాట్లాడిన మాట లేదు భవ్యతో? అడిగిందన్న నేను డాక్టర్కి నీట్ ప్రిపేర్ అవుతున్నా దాని గురించి అని అడిగింది. సో అక్క నేను 10th అయిపోయిన తర్వాత ఏం తీసుకుంటా అక్క, ఇప్పుడు నేను డాక్టర్ తను పోలీస్ అని ఉంటుండే కాలికి యాక్సిడెంట్ అయింది, చిన్న దెబ్బలా ఉంటుంది, సో దానివల్ల తీసుకోరు కావచ్చు అనేసి మాకు ఉంటుండే. తర్వాతకి మా అత్తమ్మకి డాక్టర్ అంటే ఇష్టం, సో డాక్టర్ అక్క ఏం చదవాలక్క ఎట్లా చదవాలక్క అని అడిగింది. అడిగితే సరే భవ్య నేను ఫుల్ సపోర్ట్ ఇస్తాను నీకు, నువ్వు డాక్టర్ అవ్వదు,
అనేసి అంటే సరే ఎట్లా ఏం చదవాలి అక్క ఏంటి అక్క అంటే ఇంటర్లో వైపీసీ తీసుకోవాలి నీకు ఫస్ట్ అయితే టెన్త్లో మంచి మార్క్స్ తెచ్చుకోపోవే ఆ తర్వాతకి నేను మేము చూసుకుంటాం నీకు డాక్టర్ కావాలన్నది కదా పక్కా అవుతాను మంచి అవుతున్నావు కదా టెన్త్లో అయితే మంచి మార్క్స్ తెచ్చుకోనే చెప్పినావు అన్న అంతే తనకి డాక్టర్ కావాలి ఇట్లా హెల్ప్ చేయాలి అని బాగా ఉంటుండేది. అసలు మీరు అనుకున్నారా భవ్య ఇంత జల్దీ మీ నుంచి దూరం అవుతుంది అని చెప్పి? ఎట్లా అనుకుంటామన్నా అసలు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉండే ఏదన్నా అయితే అనుకుందాం కావచ్చు వెర్రీ వెల్ మంచిగా ఉంటాయి హెల్త్ ఇష్యూ కూడా ఏమి ఉండదు అంత మంచిగా ఉంటాయి ఎట్లా అనుకుంటామన్నా అంత సడన్ గా పోతాను మేమే షాక్ అయినాం అసలు అవి ఎట్లా అయింది ఏమైంది ఇంతవరకు కూడా ఏంది అట్లా న్యూస్ వాళ్ళు అన్న మాకు న్యాయం చేసేది ఎక్కడ నుండే న్యూస్ పేపర్స్ న్యూస్ వాళ్ళు న్యాయం చేయాలి ఇంతవరకు పెద్ద పెద్ద ఛానల్స్ V6 కానీ సాక్షి కానీ మొన్న ఎంత గలీజ్గా ఇచ్చినారా అంటే అసలు ఇక్కడ జరిగింది వేరు వాళ్ళు తెలుసుకుని లేదు ఏం లేదు ఎంత ఘోరంగా 7th క్లాస్ పిల్లలు అది అని తెలుసుకోకుండా పిచ్చి పిచ్చిగా న్యూస్ ఛానల్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారన్న మీ చిన్న చిన్న ఛానల్స్లో ఎవరు చూస్తారు కొంతమంది చూస్తారు కావచ్చు కావాల్సింది పెద్ద ఛానల్స్ వాళ్ళే న్యూస్ 7 కేటగిరీలో వస్తాయి కదా అవి పెట్టుకొని చూస్తారు చిన్న చిన్న ఛానల్స్ ఎక్కువ చూస్తారు అన్న స్ప్రెడ్ అవ్వదు వాళ్ళే అంత కలిసి ఇస్తే మిగతా వాళ్ళు చూసే వాళ్ళు ఏమనుకోవాలి ఫస్ట్ ఇంకా మా భవ్య అని ఒక్కదే చనిపోతే ఆమెకి ఏదో ఎఫ్ఐఆర్ ఉండి చనిపోయింది ఫస్ట్ చనిపోయింది అనగానే ఇదే మాట్లాడినారు ఏంటి రా ఎఫ్ఐఆరా ఎందుకు సూసైడ్ వేసుకుంది అనుకుంటా భవ్య ఒక్కదే చనిపోతే అదే అంటుండే కావచ్చు ఇప్పుడు ఈ న్యూస్ ఛానల్స్ కూడా ఒక్కదే చనిపోతే కూడా అదే స్ప్రెడ్ చేస్తుండే కావచ్చు న్యూస్ ఛానల్స్ మీరే మాకు సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారన్నా మీరే మాకు న్యాయం చేయకపోతే మీరు కూడా అట్లనే మాట్లాడుతుంటే మాకేం లేదన్నా ఈ న్యూస్ ఛానల్స్ కూడా కరెక్ట్ మాట్లాడాలి ఏదన్నా మీకు తెలియకపోతే వచ్చి మేము 100% మీకు సపోర్ట్ చేస్తాం మీ ఏదన్నా కావాలి మీకు తెలియకపోతే వచ్చి ఇంటర్వ్యూ చేసుకోండి లేకపోతే తెలుసుకోండి మేము ఫుల్ సపోర్ట్గా ఉంటాం కాకపోతే పిచ్చి పిచ్చిగా రాయడం పిచ్చి పిచ్చిగా న్యూస్ స్ప్రెడ్ చేయడం అని అయితే మంచిది మంచి విషయం కాదన్న ఇదైతే. సో భవ్యకి ఎలాంటి న్యాయం కోసం మీరు కొట్లాడుతున్నారు ఎలాంటి న్యాయం కావాలి మీకు చివరిగా? మాకు ఎట్లా చనిపోయింది అసలు చనిపోవడానికి కారణం ఏంది మా భవ్య కొద్ది చనిపోయింది అంటే అది వేరే విషయం ఇద్దరు అమ్మాయిలు చూసుకుని చిన్న పిల్లలు అన్న వాళ్ళు 10th క్లాస్ ఒకరు చనిపోతుంటే ఇంకొకరు ఎట్లా ఒకరు చనిపోయారు అనుకో ఒకరు చనిపోయి ఎంత వాళ్ళకు బెస్ట్ ఫ్రెండ్స్ ఒకరికి ఏమన్నా ఆయన కూడా చూసుకుంటే ఇద్దరు ఒక్కటే సర్వ్ వేసుకుంటారు అన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అటుడే ఒక్కటే సర్వ్ వేసుకుంటారు ఒకరికి ఉరి పడినా కూడా చిన్నపిల్ల చనిపోయేంత ధైర్యం ఉండదు కూడా అంత చనిపోయే ధైర్యం ఉండదు భవ్య కూడా అంత చనిపోవడానికి అసలు ఛాన్సే లేదు. ఓకే సో అదే మీకు ఏం న్యాయం కావాలనుకుంటు భవ్యకి ఏం జరిగిందో క్లారిటీగా మీకు క్లారిటీ రావాలన్నా సిబిఐతో కూడా ఎంక్వైరీ చేయాలి మాకు అసలు వీళ్ళపై నమ్మకం కూడా లేదు రిపోర్ట్స్ కూడా కరెక్ట్ వస్తాయనే నమ్మకం లేదు సిబిఐతో ఎంక్వైరీ చేయాలి హాస్టల్లో ఏమైంది ఆ పిల్లలు ఏమైంది కొంతమంది పిల్లలతో కూడా భయపెట్టి చెప్పిస్తున్నారు అది కాదు ఇంకా పేరెంట్స్ ఒక్కళ్ళంటే భయపెట్టిస్తారు 100 మందిలో ఒక్కళ్ళన్నా ధైర్యంగా ఉండరా వాళ్ళతో కూడా చేయాలి వాళ్ళతో ఎంక్వైరీ చేయించి మాకు న్యాయం కావాలన్నా మాలాంటి సిచ్యువేషన్ మేము ఎట్లా ఉన్నామో ప్రెసెంట్ మాలాంటి సిచ్యువేషన్ ఇంకో అమ్మాయికి ఎవరికి రాకూడదు అంతే అన్న. సో ఇంకెవరికి రావద్దు అని చెప్పి ఎవరికి రాకూడదు ఇంత మేమంటే మేము కొంచెం గట్టిగా ఉన్నాం బయట చెప్తున్నాం ఇదంతా స్ప్రెడ్ చేసినాం ఈ ఇంకో అమ్మాయి ఉంది కదన్న వాళ్ళకి వాళ్ళ మదర్ లేదు వాళ్ళకి వెనకాల సపోర్ట్ కూడా లేదు మేము కూడా ఈ సిచ్యువేషన్లో ఉంటే సరే వీళ్ళే ఊరేసుకున్నారు వీరే చనిపోయారు అన్నట్టే ఉంటుండే దీన్ని గట్టిగా పట్టుకునేటోళ్ళు అయితే కాకపోతుండేది ఇట్లా అమ్మాయిలు ఎంతమంది కావట్లేరు ఎంతమంది బయటపడకుండా కావట్లేరు మేమంటే బయటపడి మీ ఇట్లా అవుతుందని మేము క్వశ్చన్ చేస్తున్నాం క్వశ్చన్ చేయకుండా సరే అని వాళ్ళ మాటలు నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్న అట్లా అదేమి కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇంకో అమ్మాయికి అలానే జరగకుండా ఇంకో పేరెంట్స్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత న్యూస్ ఛానల్స్ది ప్రభుత్వాన్ని పోలీసులది. ఓకేమ్మా సో భవ్యకి న్యాయం జరగాలని చెప్పి కోరుతున్నాం ఎంక్వైరీ కూడా చేయాలని చెప్పి సిబిఐ వాళ్ళతోనే ఎంక్వైరీ చేయాలన్న మాకు వీళ్ళపైన ఎవరిపైన నమ్మకాలు లేదు వీళ్ళు కూడా ప్రభుత్వానికి మాట్లాడుతున్నారు ప్రభుత్వాలకి సపోర్ట్ చేసుకుంటే మాట్లాడుతున్న న్యూస్ ఛానల్స్ కానీ పోలీసు వాళ్ళు కానీ అందరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అట్లా కాకుండా మాకు న్యాయం చేసి వాళ్ళకు ఒక అమ్మాయి ఉంది అమ్మాయికి సిచ్యువేషన్ ఎట్లా అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎట్లా ఉంటారు వాళ్ళకి అసలు ఎట్లా చనిపోయింది ఏది అని ఎంక్వైరీస్ లేకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అదేం కాకుండా మాకు న్యాయంతో న్యాయంగా మాట్లాడాలి న్యాయం చేయాలి అమ్మ. ఓకే సో మీకు న్యాయం జరగాలని చెప్పి కోరుతున్నాను. సో భవ్య ఫ్యామిలీతో అయితే మనం మాట్లాడేస్తాం. సో చూడవచ్చు ఇల్లు కూడా ఇక్కడ లోపల ఉంది. సో ఇది కూడా చాలా మధ్యతరగతి కుటుంబం అన్నట్టు తెలుస్తుంది. వాళ్ళ వదినతో అలాగే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో కూడా మనం మాట్లాడించినాం. సో లోపల రావచ్చు ఇది సెకండ్ రూమ్ అనమాట. సో వాళ్ళ బ్రదర్ నా దగ్గర ఉన్నాడు. చివరిగా బ్రో ఎప్పుడు వచ్చింది భవ్య ఇంటికి? సంక్రాంతికి వచ్చిందన్న. సంక్రాంతికి వచ్చింది
సంక్రాంతికి వచ్చి ఇల్లు మొత్తం లాస్ట్ క్లీన్ చేసింది కూడా తనే, ఆ పూజ కూడా తనే చేసింది, పూజ తనే చేసి లాస్ట్కి వెళ్ళి వెళ్ళిపోయినాను. ఓకే, లాస్ట్ పూజ భవ్యం. సో ఇంట్లో చివరిగా కూడా లాస్ట్ కడిగింది భవ్యనే అంట, అలాగే లాస్ట్ పూజ చేసింది కూడా భవ్యనే అంట. సో భవ్య వాళ్ళ ఓన్ బ్రదర్ అనమాట. సో రాములవారి బియ్యం పెట్టితే వీళ్ళు హైదరాబాద్ వెళ్ళి కాబట్టి ఆ అమ్మాయి ఆ బియ్యం అన్నం వండి పిల్లన్నం తీపి అన్నం వండిపోయింది. ఓకే, సో తనతో దేవుని అర్చంతలు తీసుకొని అన్నం వండి ఆ దేవుని కడిగి పోయింది. సో చివరిగా లాస్ట్కి అవే అంటారు ఇక, తర్వాత మళ్ళీ ఇక భవ్య రాదంటున్నారు. భవ్య రాదని మాకు ఏం లేదన్న, నాకు చెల్లె కావాలన్న. నిజం అన్న చెప్పాలి, నాకు చెల్లె లేకపోతే అసలు ఉండాలి, ఉండవు అసలు ఇంట్లో ఉండాలంటే నాకు భయం అవుతుంది. అందుకని చెల్లెతో ఉండేటో నేను ఫ్రెండ్స్ కూడా ఎక్కువ ఉన్నాను అన్న. ఏమన్నా చెల్లెని ఉండే నాకు, ఏమన్నా తను కూడా నన్ను అన్న పోతుంది రా అనిపించేది. ఇప్పుడు ఎవరు లేరన్న, నాకు ఏమన్నా నాకు ఇంకొకళ్ళకి జరగకుండా చూసుకోవాలన్నా, ఇదే చూసుకోవాలి ఏమన్నా. కొంచెం ప్రభుత్వం ముంగర కూర్చి మాకు ఏదన్నా మాకు డబ్బు అవుతుంది వద్దన్న, ఇంకొకరికి అడగకుండా మాకు కొంచెం న్యాయం చేసేటట్టు చూడండి అన్న. ఓకే, సో భవ్య వాళ్ళ బ్రదర్తో కూడా మనం మాట్లాడినాము. సో అన్న అన్న అంటూ చెప్పి కూడా తను ఎప్పుడు పిలిచేందాను. సో లాస్ట్కి చివరిగా కూడా ఇదే ఇంట్లో తను ఆ ఇల్లు కడిగింది కూడా తను, వాళ్ళకి పూజ చేసింది కూడా తనే అని చెప్పి చెప్తున్నాడు. సో ఎప్పుడు నేను బయట ఎవరితో ఉండాను, ఎక్కువ భవ్యతోనే ఉంటాను. సో అలాంటి నా చెల్లెని కూడా నేను ఈరోజు దూరం చేసుకున్నా. సో ఇంకా ఎవరికి కావద్దు ఇలాంటి అన్యాయం, మరి ఇంకెవరికి జరగద్దు అని చెప్పి కూడా ఇక్కడ ఆ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. సో వాళ్ళకి ఒకటే డిమాండ్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏమి వద్దు, మాకు లక్షలు కోట్లు పైసలు మాకు ఏమొద్దు, మాకు న్యాయం జరగాలి. అసలు ఏం జరిగింది, ఆ భవ్యకి ఏం జరిగింది, అలాగే వైష్ణవికి ఏం జరిగింది, వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగింది, వాళ్ళు ఎందుకు హ్యాంగ్ చేసుకున్నారు, ఎందుకంటే ఆల్రెడీ భవ్యకు కూడా ఆ కొరికిన అచ్చులు కూడా వాళ్ళు బయట బ్యానర్లు వేసుకున్నారు కదా, అసలు ఏం జరిగింది. జరగకుంటే మాత్రం మాకు అన్యాయం జరిగితే కూడా మేము ఇంకా ఉండమని చెప్పి కూడా ఆ భవ్య కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. చాలా అల్లరిగా ఉండేది, ఇల్లు మొత్తం సందడిగా ఉండేది, తను ఉంటే చాలా ఆ సంతోషంగా ఉండేది. చివరిగా సంక్రాంతి పండుగ తను ఇంటికి వచ్చింది, ఇంటి నుంచి తను వెళ్ళిపోయింది, ఇక మళ్ళీ తను ఇంటికి రాదని చెప్పి కూడా కుటుంబ సభ్యులు అలాగే వాళ్ళ ఫాదర్తో కూడా మనం ఇంటర్వ్యూ చేసినాము. తను కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు, వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ ఫ్యామిలీతో వాళ్ళ అత్తలు వాళ్ళ పిన్ని అందరితో కూడా మనం అయితే ఇంటర్వ్యూ చేసినాం. సో ఇలాంటి ఘటన మళ్ళీ ఇంకా జరగొద్దు, ఎవరికి అన్యాయం జరగొద్దు అని చెప్పి కూడా వాళ్ళు ఇక్కడ కోరుకుంటున్నారు. సో వ్యూస్ మీరు కూడా వీడియో చూసే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, మీ మనసులో ఏదైనా బాధ ఉంటే కూడా, మీకు ఏమన్నా ఇబ్బందులు కలిగి ఉంటే, ఎవరితోనైనా సరే కానీ ఆ స్కూల్స్లలో కానీ కాలేజ్లలో కానీ, లేకుంటే మీ పర్సనల్గా ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా మీ తల్లిదండ్రులతో షేర్ చేసుకోండి, లేకుంటే మీ బ్రదర్స్తో ఫ్రెండ్స్తో కానీ మీకు సంబంధించిన వాళ్ళతో కూడా షేర్ చేసుకొని ఇక్కడ తొందరపడి ఎలాంటి డెసిషన్స్ అయితే తీసుకోకండి. ఎందుకంటే మనని నమ్ముకొని ఒక కుటుంబాలు ఉంటాయి కాబట్టి. సో మీరైతే ఆలోచించండి. సో ఈ భవ్య వైష్ణవి అయితే ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. సో వేచి చూద్దాం ఎక్కడి దాకా తీసుకెళ్తుందో, ఎందుకంటే వాళ్ళే చనిపోయారా లేకుంటే ఆత్మహత్య చేసుకున్నట్టు వాళ్ళు ఏదైనా సృష్టించారా అని కూడా మనము వేచి చూడాల్సి ఉంది. సో చూద్దాం ఇక కెమెరామ్యాన్ విష్ణుతో అనిల్ వరంగల్.